अन्ना చాలా సంతోషం. ఈరోజు కొత్త వెల్లంటి గ్రామంలో ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో రైతు భరోసా కేంద్రం అదే విధంగా ఆరోగ్య ఉపకేంద్రం రైతు భరోసా కేంద్రం ఆరోగ్య ఉపకేంద్రం ఈ రెండు కూడా కొత్త వెల్లంటి గ్రామంలో ఈరోజు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. అదే విధంగా పాత వెల్లంటి గ్రామంలో రచ్చబండ అదే విధంగా సచివాలయం కొన్నిటికేమో ప్రారంభోత్సవాలు కొన్నిటికేమో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పెద్దల్ని స్థానిక నాయకుల్ని అందరిని కోరేది ఏమిటంటే వేగవంతంగా ఈ రైతు భరోసా కేంద్రాలను అదే విధంగా ఆరోగ్య ఉపకేంద్రాన్ని పూర్తి చేసుకోవాలని నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని చెప్పని కోరుకుంటూ గతంలో నెల్లూరు రూరల్ ప్రజల దైవల్ల అది శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటికీ అధికార పార్టీ శాసనసభ్యుడిని కాదు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిని ఆనాడు ఏ అధికారం లేకున్నా కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ ఆ ప్రజా సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తూ అధికారుల మీద అన్ని రకాల కూడా ప్రయత్నాలు చేస్తూ వీలైనంత మేర శక్తి మేర అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టి ప్రజల్లోనే ఉండటం జరిగింది. ఈరోజు నెల్లూరు రూరల్ ప్రజల దైవల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండోసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా రాగద్వేషాలు లేకుండా పార్టీల భేదం లేకుండా కులాలు మతాలు తేడా లేకుండా వీలైనంత మేర అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలా ప్రతి గ్రామంలో అదేవిధంగా నగర కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్లో కూడా వీలైనంత ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలని ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాల ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నాం ప్రజలందరి సహకారంతో మనవి చేస్తూ అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలంటే సంక్షేమ పథకాలని చేయాలనుకుంటే అద్భుతంగా చేసి చూపించవచ్చని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకానికి 10 అడుగులు వేస్తే ఈరోజు ఆయన బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100 అడుగులు వేసే రీతిలో ఈ దేశంలోనే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ దేశమంతా కూడా చేయాలా అని ఆలోచన చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి పరిపాలన ముందుకు సాగుతూ ఉంది. ఆ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించాలా అర్హులు ఏ పార్టీ వారైనా ఏ కులం వారైనా ఏ మతం వారైనా గత ఎన్నికల్లో మాకు ఓటు వేశారా ఓటు వేయలేదా అన్నది ముఖ్యం కాదు ఆ యొక్క సంక్షేమ పథకాలకి అర్హులయ్యంటే చాలు అన్న రీతిలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇందుకు ప్రజలందరూ సహకారం కావాలని కోరుకుంటూ అదేవిధంగా
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలకు అభిమానులకు నేను పిలుపునిస్తున్నా. ఈ యొక్క రాజకీయ పార్టీలు అనేవి ఈ యొక్క రాజకీయ జెండాలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికల వేళ ఎవరికి నచ్చిన పార్టీకి ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు పూర్తయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల అమలులో కానీ సంక్షేమ పథకాల సాధనలో కానీ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలా. అధికారంలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వానికి అండగా నిలవాలా. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి మద్దతు కావాలని చెప్పని కోరుకుంటూ, భవిష్యత్తులో కొత్త వెల్లంటి గ్రామానికి మరో సచివాలయం, కొత్త వెల్లంటి గ్రామాల చిరకాల కోరిక, కొత్త వెల్లంటి గ్రామంలో ఒక చిరకాల కోరిక వారికి సచివాలయం ఉండాలని చెప్పని గతంలోనే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు ప్రాంతాల్లో ఈ సచివాలయాలు ఖచ్చితంగా మాకు అన్ని సచివాలయాలు కూడా ఇచ్చారు. కానీ ఈ రెండు గ్రామాల్లో సచివాలయాల్ని కావాలని చెప్పని ఆ గ్రామస్తులు అందరూ కోరిక అని చెప్తే ఆ మేరకి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. ఖచ్చితంగా ఆ సచివాలయం కూడా వస్తుందని, వచ్చిన రోజు కొత్త వెల్లంటి గ్రామంలో కూడా సచివాలయానికి శంకుస్థాపన చేస్తామని చెప్పని కూడా పూర్తి చేస్తామని కూడా కోరుకుంటూ, వీలైనంత మేర నేను అందరికీ మనవి చేసేది ఏమిటంటే మీకు అన్ని రకాల కూడా అన్ని వేళలా కూడా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో సంక్షేమ పథకాలు అర్హులకు అందేదాని విషయంలో నేను సిద్ధంగా ఉన్నా. మీరు కూడా మీ గ్రామాల్లో ప్రజలందరికీ అండగా నిలవాలని చెప్పని, అదేవిధంగా అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడా కూడా గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు లేకుండా ఉంటే అధికారులకి పనిచేసేదానికి వీలవుతుంది. అలా కాకుండా గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు ఉంటే అధికారులు పనిచేసేదానికి కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. అందుకు ఆ దిశగా గ్రామాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఏకతాటి మీద నిలవాలని చెప్పని ఖచ్చితంగా కోరుకుంటూ, వీలైనంత త్వరలోనే ఆ యొక్క కొత్త వెల్లంటి గ్రామానికి కూడా సచివాలయం వస్తుందని చెప్పని భావిస్తున్నా. దానికోసం అన్ని ప్రయత్నాలు కూడా నా వంతు ప్రయత్నాలు కూడా నేను చేస్తానని చెప్పని కూడా తెలియచేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రారంభంలో సచివాలయాలు ఏది కూడా మా చేతుల్లో లేవు. అక్కడ ప్రభుత్వాలు పరంగా ఆ యొక్క మిగులు భూముల్ని ఆ యొక్క మిగులు ప్రాంతాలని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసి పంపించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కొత్త వెల్లంటి గ్రామానికి ప్రత్యేకంగా సచివాలయం కావాలని అధికార పార్టీ శాసనసభ్యుడిగా ప్రతిపాదనలు పెట్టిన తర్వాత దాన్ని కూడా అధికారులు సిఫారసు చేసి ప్రభుత్వానికి పంపించి ఉన్నారని చెప్పని కూడా ఈ యొక్క ప్రాంతవాసులందరూ కూడా వినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నారు.